హాయ్ అందరికి నమస్కారం. టూ డేస్ లేట్ అయిపోయింది వీడియో పెట్టడానికి, ఎందుకంటే నాకు టూ డేస్ నుంచి హెల్త్ బాగోలేదు, అందుకే లేట్ అయింది వీడియో పెట్టడానికి. ప్రజెంట్ మనం సంపర అనే విలేజ్కి వెళ్తున్నాము. ఎగ్జాక్ట్గా రైల్వే గేట్ దగ్గర ఉన్నాను, అది కేశవరం ఊరు. ఇటు వెళ్ళేది దారుపొడి, ఇటు నుంచి మనం సంపర అనే విలేజ్కి వెళ్ళాలి బిక్కువల పైనుంచి. పదకొండు అనుపత్తి ఒక పర్సన్ కామెంట్ చేశాడు సంపర అనే విలేజ్ని పెట్టమని. ఆ కామెంట్ మీకు చూపిస్తాను, చూడండి. ఆ పర్సన్ కోసమే ఇంత దూరం రావడం జరిగింది. ఇప్పుడు వెళ్ళే రూటు మావడాట. బాబు సంపరెట్టు ఇంకెంత దూరం ఉంటుంది కలుసుకుని వెళ్ళిపోవచ్చు లిఫ్ట్ మీద. థ్యాంక్స్ బాబా. రాజమండ్రి అండి, రాజమండ్రి. రాజమండ్రి ఇలా వెళ్ళిపోవాలా? ఈ ఊరు గురించి ఏమైనా చెప్పగలరండి గొప్పతనం? సంపర. సంపర గురించి ప్రత్యేకత ఏముందమ్మా? సంపరకి పెద్ద విశేషం లేదు, అంతే. ప్రత్యేకించి సంపర అంటే ఏర్పాటుగా ఉంటుంది, దాని బస్సు ఛార్జీలు గట్టా ఏమి ఉండవు. ఆయన బస్సు సౌకర్యాలు గట్టా లేవు, ఆటోల మీద రావాలి తప్ప కానీ బస్సు సౌకర్యం లేదు. సంపర అన్న పేరు ఎలా వచ్చింది ఈ ఊరికి? ఎప్పటి నుంచో సంపర అంటే అది ఒక ఊరు మామూలుగా. ఇప్పుడు ఇది పుట్టకొండ అంటారు. పుట్టకొండ అంటే ఎప్పటి నుంచో పుట్టకొండ, అదే పుట్టకొండ. అలాగే సంపర అంటే సంపర అంతే. ఒక రోడ్డు కూడా బాగోలేదు. అరగంటకి వెళ్ళి బండి గంటన్నర పడుతుందమ్మా, అంత చండాలంగా ఉంటుంది ఈ రోడ్డు. పంటకు మాత్రం పుణ్యక్షేత్రమే ఇది. ఇంకైతే మాకు కాలువలు ఉన్నాయి, కాలువ నీరు ఇబ్బంది ఏమి లేదు, రైతుకి ఏమి ఇబ్బంది లేదు. కాలువ నీరు ఉంటుంది, కాలువ నీరు ఉంటున్నాయి, బోర్లు ఉంటున్నాయి. బోర్లు కూడా ఇంచుమించు 40-50 అడుగుల్లో పడిపోతుంది బోరు కూడా. ఇక్కడ సంపర విలేజ్లోకి వెళ్ళే ముందు ఇక్కడ నాకు బ్యాంక్ అనిపించింది. సంపర అన్న పేరు ఎలా వచ్చింది ఈ ఊరికి? ఇక్కడ స్కూల్స్ కాలేజెస్ ఎక్కడ? ఈ ఊరి గురించి గొప్పతనం ఏమైనా చెప్పగలరండి? గొప్పతనం శివాలయం ఉంది, దుర్గమ్మ గుళ్ళు 4 ఉన్నాయి, రావులవారు కూడా ఉంది, వెంకన్నబాబు కూడా ఉంది. అందరూ రైతులు వ్యవసాయం చేసుకుంటారు, భక్తిగా ఉంటుంది మా గ్రామం. అన్యోన్యంగా గొడవలు కట్టాలి. ఈ ఊరికి బస్సులు వస్తాయండి? బస్సులు లేవు. బస్సులు ఒకనప్పుడు 4 బస్సులు తిరిగాయండి. ఇప్పుడే 10 సంవత్సరాల క్రితం నుంచి బస్సులు రావట్లేదు. ఇలా కడపగాని ఇలా చంతపిల్ల ఒక్కడ వెళ్ళి బస్సు ఎక్కాలి. గొడవలు కట్టే ఏముండవు మా గ్రామంలో. ఇప్పుడు మీరు చూస్తున్నది హాస్పిటల్లో. చుట్టుపక్కల మొత్తం చాలా శుభ్రంగా క్లీన్గా నీట్గా ఉంది. బాబాయ్ స్కూల్ ఎక్కడ? స్కూలు ఎదురుగా కనిపిస్తుంది కదా బిల్డింగు, అదే స్కూలు. స్కూల్ పక్కన చెరువు కనిపించింది, అందుకే యూట్యూబ్కి వచ్చి వీడియో రికార్డ్ చేస్తున్నాను. వ్యూ పాయింట్ కూడా చూడడానికి చాలా బాగుంది కదా. అనిల్ హౌస్ జయ.
అనిల్ లవ్స్ జయ అనిల్ లవ్స్ జయ వీడియో పర్పస్ అండి ఇది అంటే అంటే నెట్లో చూస్తారు కదండి వీడియోస్ ఇది రామాలయం అండి గుడి వినాయకుడి గుడి సంపర అనే పేరు ఎలా వచ్చిందండి ఊరికి సాంప్రదాయపురం అని పూర్వం ఉంది పేరు మాకు ఎలా వచ్చిందంటే పెద్దలు చెప్పాను మనకి చెప్పడం ఈ ఊరికి ప్రత్యేకత ఏంటండి ప్రత్యేకత మా శివాలయం అక్కడ ఏ కార్యక్రమం మొదలెట్టినా దిగ్విజయంగా జరుగుతుంది శుభ్రం మొదలెట్టినా డబ్బులు లేకుండా మొదలెట్టినా చివరికి డబ్బులు మిగులుతాయి అలా ఉంటుంది అంత గొప్ప శివుడు ఆస్తి కదా శివరాత్రికి ఇంకా చాలా గొప్పగా జరుగుతుంది ఇలా వెళ్ళి ఇప్పుడు పూజ చేస్తున్నారు ఇవాళ ఆరుద్ర కదా లక్ష్మీ పూజ చేస్తున్నారు ఇప్పుడు వెళ్తున్న రూటు శివాలయం వీడియో చూస్తున్నారు కదా చాలా అదే వీడియో చూస్తున్నారు కదా చాలా కాదు ఏం చెప్పాలో తెలియడం లేదు చాలా బాగుంది విలేజ్ అన్ని విలేజెస్ ఒకేలాగా ఉంటాయి అని అనుకుంటే మన పొరపాటు ప్రతి విలేజ్లో ఏదో ఒక స్పెషాలిటీ ప్రత్యేకత ఉంటుంది చూడడానికి ప్రతి విలేజ్ని మనం ఆస్వాదించాలి థ్యాంక్స్ దేవుడి పాటలు అది పాడుతున్నారు అందుకే నేను వీడియోని మ్యూట్లో పెట్టేశాను గురించి గొప్పతనం ఏమని చెప్పగలరండి మన టైంలో నియోజకవర్గం ఇది ఇందిరాగాంధీ టైంలో అప్పటి నుంచి కూడా ఒక నియోజకవర్గం సంపరండి గ్రామం ఇప్పుడు డివైడ్ అయిపోయిన తర్వాత నియోజకవర్గం మారిపోయిన తర్వాత మాకు ఈ ఊరే వేరే ఉన్నది ఉన్నదండి పండుగ ఈ ఊరి గురించి చెప్పండి ఆయన వ్యవసాయం లేబెట్టి ఇక్కడ గ్రామైతే సస్యంలో ఉంటే గొడవతో గొడవతో ఉండదు ఈ ఊళ్ళో బొమ్మలు వేసి వాళ్ళు ఎక్కువ ఆర్టిస్ట్ ఇదిగో గుళ్ళు కడతారు కదా అటువంటి వాళ్ళు ఎక్కువ మేస్తులు బాగా ఎక్కువ ఈ ఊరి ప్రత్యేకత బొమ్మలు ఎక్కువ ప్రత్యేకత బొమ్మలు గుళ్ళు లేవి కట్టడం ఎక్కువ ఎక్కడ ఎక్కడ కాదు చాలా దూరం కడతారు కానీ గుళ్ళు మన జిల్లా వేరే స్టేట్లు కడతారు ఉరిసే వరకు కూడా వెళ్ళి కడతారు ఈ ఊర్లో ఆడవాళ్ళకి రక్షణ ఉంటుందండి బయట ఊరి నుంచి వచ్చి ఎవరైనా ఎరిపించడం అనేది బయట ఉంటుంది ఏమన్నా ఇక్కడ పక్కలు వచ్చి చేస్తారు ఆ ఊళ్ళో ఈ పని కానీ చేస్తుంది ఈ ఊళ్ళో లేడీస్ని ఎవరైనా బయట వాళ్ళు వచ్చి ఎరిపిస్తే అక్కడ ఏమన్నా రక్షణ ఉంటుంది అంటున్నారు మళ్ళీ అటువంటి జరగలేదు ఇప్పుడు టోల్ వచ్చేస్తారు ఇక్కడ పిల్లలకి సంరక్షణ ఉంటుందండి ఇక్కడ అటువంటిది ఏముంటుందమ్మా అందరూ కలిసి ఉంటుంది గొడవతో ఏముంటుందో సస్యమలంగా ఉంటుంది వ్యవసాయం చేసుకుంటాం ఆ పనులు పోయి పనులు పోవడం అంతే అటువంటిది ఏముంది ఒకవేళ బయట ఊరి నుంచి ఎవరో ఈ ఊరికి వచ్చి ఇక్కడ ఏమైనా చూడాలంటే ఏమి చూపిస్తారండి ఒకవేళ ఇక్కడ ఫేమస్ అదే ఇక్కడ ఒక పుణ్యక్షేత్రం ఉంది శైవక్షేత్రం ఈక్షణ ముక్తేశ్వర స్వామి అని బాల త్రిపుర సుందరి సమేత ఈక్షణ ముక్తేశ్వర స్వామి ఫేమస్ ఇప్పుడు వశిష్ఠ మహమ్మునిని ప్రదర్శించే ఆ శివలింగం ఇక్కడ ఈ ఊరికి ప్రత్యేకత శివాలయం ఉంది పేరు పెద్ద పేరు అన్ని నుంచి చాలా దూరం చేస్తారు మా శివరాత్రి గొప్ప ఘనంగా జరుగుతుంది అది భజన కార్యక్రమాలు ఎక్కువ చేస్తారమ్మ భక్తి ఎక్కువ ఇక్కడ ప్రజలకు సప్తాహాలే ఎక్కువ చేస్తుంటారు శివాలయం ఎన్ని ఇయర్స్ అయిందండి అక్కడ గుడి ఉంది అప్పుడు కదమ్మా వశిష్ఠ మహముని ఎవరు ప్రతిష్ఠించిన స్వయంగా పూజించాడు వశిష్ఠుడు సంవత్సరాలు అవుద్ది ఇప్పుడు 50 సంవత్సరాలు 10 సంవత్సరాలు కోరేని కోరికలు అంటున్నాయి తీర్చుతాడు ఆయన అందుకని ముఖ్యంగా ఈ క్షణం కోరేమనుకుని మరి క్షణం కోరికలు తీర్చుతాడు అందుకని ఈ క్షణం ముక్తిశ్వరమని పేరైంది ఈ ఊర్లో తినవలసిన ఏమైనా ప్రత్యేకత ఏమైనా ఉన్నాయండి ఫుడ్ ఎక్కువ పంట ఎక్కువ వరిసేనే అంతే ఇక్కడ వరి ధాన్యం పెరుగు వీరునా సింగంపల్లి రంగంపల్లి మల్లమ్మది అంటే నువ్వు ఊళ్ళోకి వెళ్తే ఆ ఎంట్రన్స్లో ఉంటారు వాళ్ళకి వెళ్తే మనకి తెలియదు ఏరా మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా స్కూల్లో స్టడీ ఎలా ఉంటుంది బాగా చెప్తారా ఎవరైనా సార్లు కొట్టడం తిట్టడం సంపర అనే ఈ ఊరి గురించి గొప్పదనం చెప్పగలరండి సంపర అనే పేరు ఎలా వచ్చిందండి ఈ ఊరికి
యాసమహర్షి ఇప్పుడు ఇలాగా వెళ్తుంటే స్వామి అక్కడ మారేడవనం ఉండేదట. ఆ మారేడవనం ఉండే ఆయన ఆ సంజీవేళ సాయంత్రం సంజీవేళ అయిపోయేటప్పటికి ఆ టైం అయిపోయిందండి. దగ్గరికి టైం అయిపోయింది. అక్కడ కూర్చుని అక్కడ మామూలుగా కూర్చుని అక్కడ మారేడవనం ఉండేదట. మారేడవనం అలా కూర్చుని ఆయన శివలింగాన్ని స్థాపించాడు. ఆయన శివలింగం గెలిచింది అదే స్థాపించాడు. ఆయన స్వయంభూకలింగం ఉన్నాయి ఆయన స్థాపించాడు అనమాట. మా ఊరు సప్తాహాలు మేము అప్పుడు పుట్టలేదు. మేము సప్తాహాలు కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఏ మామూలుగా సప్తాహాలు కూడా ఇప్పుడు కూడా ఆగకుండా మా ఊరు ప్రజలు కూడా అందరూ కూడా ఏం చేశారంటే మామూలుగా తలకొండ చేసుకుని ఇంకా మా పిల్లలు మేము ఉన్నా లేకపోతే మా పిల్లల పుట్టిదాకా కూడా ఆ సప్తాహాలు ఆగకుండా స్వాములు గ్రామస్తులు అందరూ కూడా పరిపరిచారు. అదే ఏంటంటే వెయ్యి రూపాయలు రెండు మూడు వేలు బ్యాంకులు తెచ్చి సప్తాహాలు చేస్తున్నారు. సంపర అంటేనే ఐకమత్యం. సంపర గ్రామ ప్రజలందరూ కూడా ఐకమత్యం ఉండి ఏ పని చేయాలన్నా ఏం చేయాలన్నా సరే ఒక మాట అనుకున్నారంటే ఆ మాట తీర్మానంగా ఉంటుంది. మా గ్రామ పెద్దలు అందరూ కూడా అలా ఉంటారు. మా సంపర ఆధ్యాత్మికంగా వెలిసిన నిలయం అనమాట సంపర అంటే. పూర్వం అసలు సంపర అసలు పేరు సాంప్రాయణపురం. సంపరలో సాంప్రదాయంగా కానీ ఏదైనా సరే ఏ కార్యక్రమం చేయడం సాంప్రదాయంగా ఉండేది కాబట్టి దాన్ని సాంప్రదాయపురం అని పేరు పెట్టారు. దాన్ని నానుడిగా సంపర గ్రామంగా వెళ్తుంది. అది సంప్రదాయంగా సాంప్రాయణపురం అసలు పేరు. అది రాను సంపరగా మారింది. పూర్వం పెద్దలు సాంప్రదాయాలు కానీ ఏదైనా కానీ క్రమంగా పాటించేవారు కాబట్టి ఈ ఊరికి సాంప్రాయణపురం అని పేరు వచ్చింది. దాన్ని రాను సంపరగా మార్చారు. శివాలయం గురించి ఇంకా ఏమైనా చెప్పగలరండి? శివాలయం గురించి అంటే మా శివాలయంలో మామూలుగా ఏదైనా కోరుకున్నదా అవుతు స్వామి ముక్తేశ్వర స్వామి అనమాట. ఈ క్షణ ముక్తేశ్వర స్వామి ఒక క్షణం కూర్చుంటే ముక్తిని బంధించినమాట. ఒక క్షణం కూర్చుంటే ముక్తిని బంధించినట్టు దాంట్లో మనం వెళ్ళి ఆ స్వామిని ఏదైనా కోరుకున్నా చేసుకున్నా అన్నీ కూడా సవ్యంగా అవుతాయి. అలాంటి దీక్షణ ముక్తేశ్వర స్వామి అక్కడ మాకు అక్కడ ఇచ్చాడనమాట. థ్యాంక్స్ స్వామి. ఊళ్ళో ఉన్నారు ఇంకా చాలా పెద్దలు అడగను బాగా. ఏం కావాలని చెప్పండి? విశేషాలు ఏమైనా చెప్పండి ఈ ఊరు గురించి. గొప్ప విషయాలు గొప్ప విషయాలు అంటే ఆధ్యాత్మికంగా నెంబర్ వన్. పుట్టపత్తి సత్యసాయిబాబా గారు 2 సార్లు వచ్చారట. స్వామి భక్తులు ఎక్కువ, హిందుత్వం ఎక్కువ 90%. సప్తాహం ప్రతి ఉగాదికి ప్రారంభం అవుతాయి. అప్పుడే 55వ సప్తాహం జరుగుతుంది. ఆధ్యాత్మికంగా అందరూ కూడా ఒకే మాట మీద ఒకే బాటలో నడుపుతుంటారు. పెద్దల మాట జవ దాటకుండా నడుపుతుంటారు. ఇక్కడ మీకు పోలీసులు సహకారం ఎలా ఉంటుందండి? సహకారం బాగా. గురి పేరేంటండి? ఇది రామాలయం. జనార్దన స్వామి, కోదండ రామస్వామి, వెంకటేశ్వర స్వామి, 4 టెంపుల్స్. ఇక్కడ ముక్తేశ్వరం ఉంది, అది కూడా ఈ సంపరలదే. అది మంచి ప్రసిద్ధి. కాశీతో సమానం అది. సంపర అనే పేరు ఎలా వచ్చిందండి? ఫస్ట్ అంటే నాకు చిన్నతనంలో చెప్పుకుంటూ సాంప్రాయణపురం అంటే ఇది సాంప్రాయణపురం అలాగా సంపరని పిలుస్తున్నారు అనమాట. ఫస్ట్ అయితే సాంప్రాయణపురం. ఇది ఒకప్పుడు నియోజకవర్గం కూడా. తర్వాత ఈ అనపత్తి నియోజకవర్గంలో కలిపేసారు సంపర నియోజకవర్గం. ఇక్కడ అభివృద్ధి ఎలా ఉందండి మీకు? అభివృద్ధి పర్వాలేదు. సాంప్రాలో తినవలసిన ఫుడ్ ఏమైనా ఉందండి ప్రత్యేకత? ప్రత్యేకత తినవలసిన ఫుడ్ అంటే ఆహారం ఏమైనా ఇక్కడ మీకు ఉంటుంది కదండి ఫలానా ఫుడ్ అని? పూర్తిగా ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి గ్రామం, వ్యవసాయాధారంగా ఉన్నటువంటి గ్రామం. సాంప్రాయణపురం అని పూర్వీకుల కథనం ప్రకారం ఈశాన్య భాగంలో స్వామి వెలిసేది, ముక్తేశ్వరుడు వెలిసేది. కాబట్టి ఆ స్వామి యొక్క నామం పేరు మీదుగా పూర్వం భీమకండంలో ఈ తుల్యభాగి నది తీరం వెంబడి శ్రీనాథ మహాకవి ఆ భీమకండలో రాసి ఉంది సాంప్రాయణపురంగా పిలవాలి. మదీక్షల ముక్తేశ్వరుడు ఇది ఒకప్పుడు ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గం. సంపరణే ప్రత్యేకంగా నియోజకవర్గం ఉంది. గణపతి నియోజకవర్గంలో కలవటం జరిగింది. పూర్తిగా వ్యవసాయ పరంగా అందరూ దీని మీద ఆధారపడి ఇది ఒక గ్రామం ఉంది. సంప్రదాయండి అసలు పేరు సాంప్రదాయపురం. చాలా విశిష్టమైన శివాలయం ఉందండి. పురాతన వ్యాస మహాముని స్థాపించే శివాలయం. అంతే డెవలప్లో లేదు. ఈ గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా సప్తాహాలు ఫేమస్ అనమాట. 57 సంవత్సరాల నుంచి సప్తాహాలు ఒక సంవత్సరం కూడా ఎడవకుండా చేస్తున్నాం. ఇంకా ఈ ఊరి నుంచి వెళ్తుండగా పక్కన ఇక్కడ ఇంకో స్కూల్ కూడా కనిపించింది. అక్కడ తెలుగులో పాఠశాల అని రాసి ఉంది ఒక ఎల్లో బిల్డింగ్ దగ్గర. కామెంట్ చేసిన పర్సన్కి చెప్తున్నాను, కేవలం నీ కోసం ఇంత దూరం వచ్చాను. నీకు నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్యామిలీకి అందరికీ షేర్ చెయ్యి. హే గాయ్స్, వీడియో చివరిదాకా చూశారు కదా? ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా? వాళ్ళకి మాత్రమే ఈ వీడియోని షేర్ చేయండి. అదే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి.
చివరికి की ఏం చేయాలో తెలుసు కదా మీ అనిల్ లవ్స్ ఏ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। थैंक्स ब्रो।